రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. జగిత్యాల జిల్లాలో గత వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. ఇదే అంశంపై జగిత్యాల జిల్లా నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ రావందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతుండగా జగిత్యాల జిల్లాలో కూడా తీవ్రమైన ఎండలు కనిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భారీ ఉక్కపోత అలాగే వేడి కనిపిస్తోంది. 9 తర్వాత దాదాపుగా వాహనదారులు అలాగే వివిధ పనుల నిమిత్తం జగిత్యాల జిల్లాకు వచ్చే ప్రజల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఎందుకంటే పూర్తి తీవ్రమైనటువంటి ఎండ ఇక్కడ కనిపిస్తోంది. ఇవాళ అంటే గత వారం రోజులుగా జగిత్యాల జిల్లాలో 42కు పైగా ఉష్ణోగ్రతలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రధానంగా అంటే ఇవాల్టి ఉష్ణోగ్రత చూసుకుంటే జగిత్యాలలోని ఇటు మల్యాల మండల్ మద్దుట్ల గ్రామం అలాగే ఇటు ధర్మపూర్లోని బుర్దేశ్పల్లి ఇంకా ఇటు రాయకల్ మండల్ అలాగే బీర్పూర్ మండల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వెల్గటూరు మండల కేంద్రంలోని ఎండపల్లి గ్రామంలో ఇవాళ 42.5గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా ఎండలైతే జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాం. నిత్యము ఇటు నిజామాబాద్ అలాగే అటు వరంగల్ అటు ధర్మపురి మంచిర్యాల ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారి ఇది. అయినప్పటికీ కూడా ఈ బోసిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కారణం పూర్తిగా తీవ్రంగా దంచి కొడుతున్నటువంటి ఎండలు. ఎందుకంటే బాణుని బగబగా గత వారం రోజులుగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇంకొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వీలైనంత అప్రమత్తంగా ఉండాలి, ప్రజలంతా కూడా బయటకు వెళ్ళకూడదనే హెచ్చరికలు జారీ చేసింది. మరి తీవ్రంగా ఎండలు ఉన్నాయి, ఎలా ఉంది బయట పరిస్థితి? చాలామంది బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఎలా ఉంది? మధ్యాహ్నం పూట పొద్దున 9 గంటల నుంచి ఎండలు వశపడతలేవు. అసలు వెళ్తే ఏమవుతుందో అని తెలిసే పరిస్థితి ఉంది. ఈ సూర్యుని బాణుడి బాగబాగతోటి వెళ్ళలేని పరిస్థితి ఉంది. సామాన్య మానవుడు బయటకు వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని ఆ దేవుడే కాపాడాలి. జిల్లాలో దాదాపు 42 నుంచి 43 వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. 9 గంటల నుంచే రహదారులు మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి, ఇటు వాహనాల్లో వెళ్ళలేని పరిస్థితి, అలాగే రోడ్లపైన కూడా దాదాపు నిర్మానుష్యమైన పరిస్థితి అయితే మనకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. పలు గ్రామాల్లో ధర్మపురి, కోరుట్ల అలాగే జగిత్యాలలోని బీర్పూర్ ప్రాంతాల్లో ఇటు మల్యాల మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 43కు పైగా ఎండ వేడిమి ఉష్ణోగ్రతలు అయితే కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటు ప్రభుత్వం అలాగే ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలి, తగు సలహాలు సూచనలతో జాగ్రత్త ఉంటే మేలని కూడా సూచించింది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.